అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మీ అందరితో నేను ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అదేంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలవడం, సెక్స్ అన్నది సేఫా కాదా, దాని గురించి నేను ఈరోజు మాట్లాడతానండి. నో, ప్రెగ్నెన్సీ అన్నాక లేడీలో ఎంటైర్ 9 మంత్స్ని మనము 3 ట్రైమెస్టర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 12 వీక్స్ వరకు, అంటే ఫస్ట్ 3 మంత్స్. ఫాలోయింగ్ 3 మంత్స్ని మనం సెకండ్ ట్రైమెస్టర్ అంటాం, అంటే 13 to 28 వీక్స్ వరకు. 29 వీక్స్ నుంచి 40 వీక్స్, లాస్ట్ 3 మంత్స్ ఏదైతే ఉందో దాన్ని మనం థర్డ్ ట్రైమెస్టర్గా అంటాం. నో, ఈచ్ ట్రైమెస్టర్లో సెక్స్ అన్నది సేఫా కాదా, అసలు ఎందుకు కొన్ని ట్రైమెస్టర్స్లో వద్దంటారు, కొన్ని ట్రైమెస్టర్స్ కాకుండా కొన్ని కండిషన్స్లో ఎందుకు నాట్ అడ్వైజబుల్ అని డాక్టర్స్ చెప్తారు, దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను ఇన్ డీటెయిల్. నో, ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్లో చాలా మటుకు సెక్స్ అన్నది సేఫే అండి. చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే మిస్క్యారేజ్, అబార్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మిస్క్యారేజ్కి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది సైంటిఫికలీ నాట్ ట్రూ అనమాట, నాట్ అ ప్రూవెన్ థింగ్. సెక్స్ అన్నది సేఫే ఈవెన్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్. కానీ ఎందుకు మ్యాక్సిమం కేసెస్లో అవాయిడ్ చేయమంటాము అంటే ఫీమేల్ పర్స్పెక్టివ్. నౌ, ద లేడీ సైడ్ నుంచి ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కంప్లైంట్స్ ఉంటాయి, తిప్పుతున్నట్టు, గిడ్డీనెస్ అని, వామిటింగ్ సెన్సేషన్స్ అని చెప్పేసి, చాలా వీక్నెస్ ఫీల్ అవుతున్నారు, ఫెటీగ్ అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది తక్కువగా ఉంటుంది లేడీస్కి. సో అందుకని మ్యాక్సిమం కేసెస్లో ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. నో, కమింగ్ టు సెకండ్ ట్రైమెస్టర్, ఈ ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే లేడీకి చాలా మటుకు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి. మళ్ళీ షీ ఫీల్స్ వెరీ వైబ్రెంట్, చాలా హెల్తీ అనిపిస్తుంది, నార్మల్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ 3 మంత్స్, ఈ మధ్యలో ఉన్న 3 మంత్స్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది నార్మల్ అండ్ వెరీ సేఫ్ థింగ్. సేమ్ టైం ఈ టైంలో సిమ్టమ్సే లేవు. ఇంకొకటి ఏంటి అంటే గర్భసంచి కూడా అంత పెద్దగా పెరిగి ఉండదన్నమాట ఈ 3 to 6 మంత్స్ టైంలో. ఈ టైంలో సెక్స్ అనేది సేఫ్ ఫీచర్. నో, లాస్ట్ 3 మంత్స్కి వచ్చేసరికి, ఈ లాస్ట్ 3 మంత్స్లో ఏమవుతుందంటే యూట్రస్ బాగా సైజ్లో పెరిగి ఉంటుంది. అది కాకుండా లేడీకి మళ్ళీ కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ రిటర్న్ అవుతాయి. బాగా ఫెటీగ్ ఫీలింగ్ కావచ్చు, టైర్డ్నెస్ కావచ్చు, ఈ ఆల్ దీస్ ఫీచర్స్ దే కమ్ బ్యాక్, ఆ సిమ్టమ్స్ అన్నీ సెట్ ఇన్ అవుతాయి. కాబట్టి ఈ లాస్ట్ 3 మంత్స్లో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ ద లేడీ. సేఫ్టీ ఫీచర్ వస్తే మాత్రం ఇట్ ఇస్ సేఫ్ అండి. నౌ కమింగ్ టు సెక్షువల్ పొజిషన్స్, ఈ సెక్షువల్ పొజిషన్స్లో కూడా లాస్ట్ ట్రైమెస్టర్లో యూట్రస్ బాగా పెద్దగా అయి ఉన్నందువల్ల అది వెళ్ళి మన బ్లడ్ వెజల్స్ మీద పడుతుందన్నమాట, ప్రెషర్ పడుతుంది. అందుకని ఫ్లాట్ పొజిషన్ ఈజ్ యూజువలీ నాట్ అడ్వైజబుల్. ఆ ఫ్లాట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లేడీ ఆన్ హర్ బ్యాక్ ఉన్నప్పుడు యూట్రస్ కంప్లీట్గా ఆ బ్లడ్ వెజల్స్ మీద పడి ప్రెషర్ వల్ల సరిగ్గా రక్తం అనేది హార్ట్కి చేరుకోలేకపోవడం, సర్క్యులేషన్ బీపీ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది, సరిగ్గా బ్లడ్ ఫ్లో టు ద బేబీ హిండర్ అవుతుంది. అందుకని ఆ పొజిషన్ని అవాయిడ్ చేసి మేబీ సైడ్ టు సైడ్ పొజిషన్స్ అనేది దే ఆర్ సేఫర్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టువర్డ్స్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. నా, కొన్ని సిచ్యువేషన్స్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ వేర్ డాక్టర్స్ లేదా మీ ఆబ్స్టెట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా మీకు సెక్షువల్ ఇంటర్కోర్స్ నాట్ అడ్వైజబుల్ అని చెప్పేసి చెప్తారనమాట. నువ్వు ఇవి ఏ సర్కమ్స్టెన్సెస్. నువ్వు ఒకటి వచ్చేసి ప్లాసెంటా ప్రీవియా అంటారు, లేడీలో మాయ ఎప్పుడైతే కింద గర్భసంచి ముఖద్వారం వైపుగా ఆ కవర్ చేసుకుంటూ కిందికుందో ఈ కేసెస్లో వద్దు అంటామండి. ఎందుకంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో ఈ ప్లాసెంటా సపరేట్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం, టైం కంటే ముందే డెలివరీకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వద్దు అంటాం. సో ఫస్ట్ కేసు ప్లాసెంటా ప్రీవియా అంటారు. నా, సెకండ్ కేసు వచ్చేసి రికరెంట్ మిస్క్యారేజెస్. ఎవరిలో అయితే 2-3 మిస్క్యారేజెస్ కంటే ఎక్కువగా పాస్ట్ హిస్టరీ ఉందో ఒక చిన్న భయం ఉంటుంది, ఈసారి కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల ఏమన్నా మిస్క్యారేజ్ ఇష్యూ, ఇన్ఫెక్షన్స్ అయ్యి అలా ఏమైనా జరుగుతాయేమో అని వద్దు అంటాం. థర్డ్ వచ్చేసి ఇన్కాంపిటెంట్ టాస్ అంటారు, అంటే గర్భసంచి ఈ ముఖద్వారం సర్విక్స్ ఓపెనింగ్ ఏదైతే ఉందో కొంతమందికి అది అంత స్ట్రెంగ్త్ ఉండదన్నమాట, లూజ్గా ఉంటుంది. ఈ గర్భసంచి మూతి లూజ్గా ఉన్న వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల డ్యూ డేట్, ఏదైతే మీ డేట్ ఉంటుందో డెలివరీ టైంకి, చాలా ముందే ప్రెగ్నెన్సీ లేబర్ పెయిన్స్ రావడం లేదా డెలివరీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వద్దు అంటాం. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ.
ఆల్రెడీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్లో నైన్త్ మంత్ బదులు సెవెంత్ మంత్లోనే డెలివరీ అయిపోవడము ఇలాంటి ఏమైనా హిస్టరీ ఉంటే కూడా వద్దు అంటామండి. అనదర్ ఫీచర్ ఇస్ హస్బెండ్లో ఏమన్నా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి అంటే కూడా వద్దు అంటాం. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్స్ లేడీకి ట్రాన్స్మిట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ వల్ల లోపల యూట్రస్ లోపల బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకొంతమందిలో రిపీటెడ్గా స్పాటింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది, లేదా వాటరీ డిశ్చార్జ్ కొంచెం అయ్యింది, ఒమ్ము నీరు కొంచెం లీక్ అయింది, ఈ కేసెస్లో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది నీడ్స్ టు బి అవాయిడెడ్. సో జిస్ట్ ఆఫ్ ద హోల్ డిస్కషన్ టుడే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఇంటర్కోర్స్ అన్నది ఇట్స్ అ వెరీ నార్మల్ ఫినామినన్, చాలా సేఫ్ ఫీచర్ అండి. కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ నేను లిస్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ సర్కమ్స్టెన్సెస్ ఆ పర్టిక్యులర్ ఏరియాస్లో మాత్రము సెక్షువల్ ఇంటర్కోర్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ద హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కన్సర్న్డ్ ఆబ్స్టెట్రిషియన్ లేదా క్లినిషియన్తో మీరు ఇటువంటి డెలికేట్ మ్యాటర్స్ కూడా ముందే డిస్కస్ చేసుకోగలిగితే యువర్ ప్రెగ్నెన్సీ విల్ బీ అ వెరీ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.